లార్డ్ హల్లెలూయ. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి? దేవుని మహాకృపను బట్టి మన జీవితంలో మరొక రోజుని అనుగ్రహించిన దేవాది దేవుడు స్తుతింపబడునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం ఇలా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4:8 నేను చదువుతున్నాను. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి నిద్ర పట్టదు కదండి. ఏదో తెలియని భయము మన హృదయాల్లో ఉంటూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ ఒంటరి సమయంలో మనం ఉన్నప్పుడు రాత్రి వేళలో ఏదన్నా శబ్దం కలిగిందనుకోండి, ఇంకా తెలియని భయాలన్నవి మనకి ఎక్కువైపోతూ ఉంటాయి. మన హృదయంలో ఆందోళన, కలవరాలు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. దావీదు కూడా తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఒంటరిగా బ్రతికాడు. గుహల్లో, కొండల్లో, అడవి మృగాల మధ్యలో, అరణ్యములో చాలా భయంకరమైన, భయానకమైన పరిస్థితుల్లో దావీదు సంవత్సరాల తరబడి జీవించాడు. ఆదరించడానికి, ధైర్యపరచడానికి ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన అనుభవాలు దావీదు జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఆ ఒంటరి పరిస్థితులన్నిటిలో కూడా దావీదు దేవుణ్ణే ఆధారంగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాడు ఏంటంటే, అయ్యా యెహోవా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. పడుకొని నిద్రపోవడం ఈ ఒంటరితనంలో చాలా కష్టమే. బాధ కలుగుతుంది, హృదయంలో వేదన ఎక్కువైపోతుంది. ఆరోగ్యతనులు అంటాడు, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుందేమో అన్నంత బాధ, కన్నీరు నాకు వస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు. అంత వేదన హృదయంలో ఉన్నప్పుడు, ఇంటి వారి చేతే ద్వేషించబడుతూ ఉన్నప్పుడు, సొంత వారే తరుముతూ ఉన్నప్పుడు, ప్రాణాలు తీయాలని చూస్తున్నప్పుడు ఎలా నిద్రపడుతుందండి? దావీదు ఆ పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా, నేను నెమ్మదితో పండుకుంటాను, నెమ్మదిగా నిద్రపోతాను. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవున్నావు, నీవు నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు. హల్లెలూయ. ఎంత ధైర్యం అండి దావీదుకి. అసలు దేవుణ్ణి బట్టి ఆయన ఎంత ధైర్యవంతుడిగా ఉన్నాడో. అందుకే చెప్తున్నాడు, నేను ఒంటరిగా ఉండొచ్చు కానీ, నేను ఒంటరిగా ఉన్నా కానీ నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. నేను సురక్షితంగా ఉండాలి అంటే, ఈ భయంకరమైన ప్రదేశాలలో నివసిస్తూ ఉన్నప్పుడు నేను రక్షించబడాలి అంటే, సురక్షితంగా నన్ను నివసింపచేసేది ఎవరు అంటే, కేవలం నేను ఆరాధించే ప్రభు అయిన యేసయ్య మాత్రమే అని దావీదుకి బాగా అర్థమైంది. హల్లెలూయ. ఈ రోజుల్లో మనము ఒంటరిగా ఉండొచ్చు. ఒకవేళ నా వారు అనుకున్న వారు అందరూ ఉన్నారు అని మనం సంతోషించే వారందరూ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితిలో మనం ఉండొచ్చు. రాత్రి సమయాలలో నేను ఒంటరి దానను, అందరూ ఉన్నా కూడా నేను అనాథగా ఉన్నాను అనే బాధతో, వేదనతో నిద్రపట్టని రాత్రులు ఒకవేళ గడుపుతున్నట్లయితే, దేవుడి ఉదయకాల సమయంలో మనకి వాగ్దానం చేస్తున్నాడు ఏంటి అంటే, ఆ రోజు దావీదుని సురక్షితంగా నివసింపచేసిన దేవుడు ఈరోజు మనకున్నాడు. దావీదును కాపాడిన అదే దేవుణ్ణి ఈరోజు మనం దేవునిగా కలిగి ఉంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎవరు ఉన్నా లేకున్నా, ఒంటరిగా ఉన్నా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అయితే ఎప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు, ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నా ఆయన మనల్ని సురక్షితంగా నివసింపచేస్తాడు అంటే, ఇదే 4:3 మనం చదివితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. ఇదంతా ఎవరికి జరుగుతుంది అని అంటే, యెహోవా తన భక్తుల్ని తనకు ఏర్పరచుకొని ఆయన యందు భక్తి కల వారి కోసము ఈ కార్యాలన్నీ చేస్తాడు అని దావీదు గారు ఈ కీర్తనలో రాస్తూ వచ్చారు. స్నేహితుడా, ఒంటరిగా ఉన్న దేవుడు మనతో ఉండాలంటే, మనల్ని సురక్షితంగా నివసింప చెయ్యాలి అని అంటే, మనము దేవుని యందు భక్తి కలిగిన వారమే ఉండాలి. భక్తి చేసుకునే విషయంలో బలవంతంగా చేసే భక్తి ఉండకూడదు, బ్రతిన్లాడించుకొని చేసే భక్తి కూడా ఉండకూడదని. చాలామంది రోజుల్లో
భక్తి చేస్తారు కానీ బలవంత పెడితే చేస్తారు. ఎవరో ఒకరు వారిని బలవంతం చేయాలి, లేదంటే బ్రతిన్లాడాలి. పాస్టర్ గారో, ఇంట్లో వాళ్ళో, భార్యను భర్తో, భర్తను భార్యో బ్రతిన్లాడాలి, లేదంటే బలవంతం చేయాలి. పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులని పిల్లలో, రామ్మ వెళ్దాము, రాయ్యా వెళ్దాము, నువ్వు రావాల్సిందే, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని బలవంతమైన చేయాలి, లేదంటే బ్రతిమ్లాడాలి. బలవంతంగా చేసే భక్తి కానీ, బ్రతిమ్లాడించుకొని చేసే భక్తి కానీ దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదండి. దేవుని యందు భక్తి చేసుకునే విషయంలో మనకి సొంతంగా ఆసక్తి ఉండాలి. నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి అనే ఆశ మన హృదయంలో మనకుండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అని అంటే, దేవుడు అందరినీ కాపాడడు. ఒంటరిగా ఉన్న దేవుడు ఊరికే సురక్షితంగా కాపాడడండి. దేవుడు ఎందుకు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎవరు లేని స్థితిలో కూడా దేవుడు వారిని ఎందుకు సురక్షితంగా కాపాడాడు అంటే, వారు దేవుని యందు భక్తి గలవారై ఉన్నారు కాబట్టి. దానియేలును కూడా మనం చూసినప్పుడు, అతడు చెరపట్టబడిన బబులోను దేశంలో ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నందుకు సింహాల బోన్లో అతను వేశారు. అసూయపరులు ప్లాన్ చేసి మరీ అతని సింహాల బోన్లో పడేలాగా చేశారు. అతడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. అతన్ని ప్రేమించే రాజు కూడా ఆ సింహాల బోన్లో లేడు కదా. అతనితో పాటు ఉండి అతన్ని ధైర్యపరచడానికి ఎవరు కూడా లేరు. కానీ సింహాల బోన్లో దేవుడు తన దూతను పంపించి దానియేలుని కాపాడలేదా? ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు దానియేలుని సురక్షితంగా నివసింపచేశాడు కదా. ఎందుకు అంటే, అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ మాటను ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, దానియేలు గ్రంథము 6:22 ఒకసారి చదువుతున్నాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మోయించెను. 23 చివరి లైన్ కూడా చదివితే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. దేవునికి స్తోత్రం. దానియేలు ఒంటరిగా సింహాల బోన్లో ఉన్నా అతనికి ఎందుకు ఏ హాని కలగలేదు అంటే, అతడు దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి. దానియేలు తన సొంత మాటల్లో చెప్తున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి దేవుడు తన దూతను నా కోసం పంపించాడు, నన్ను కాపాడాడు అని. ఈరోజు దేవుడు మనల్ని కాపాడాలి అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి సురక్షితంగా మనల్ని నివసింప చేయాలి అంటే, ఒక దానియేలులాగా, ఒక దావీదులాగా దేవుడు మనతో ఉండి మనల్ని ఒంటరి సమయాల్లో కూడా సురక్షితంగా నివసింప చేయాలి అంటే, మనము భక్తి కలవారమై ఉండాలి. ఒకసారి మనం ఆగి మన భక్తి ఏ స్థితిలో ఉందో మనల్ని గురించి మనము ఆలోచన చేసుకుంటున్నామా? ఏదో కుదిరినప్పుడు వెళ్దాం, కుదిరినప్పుడు ప్రార్థన చేసుకుందాం, కుదిరినప్పుడు వాక్యం చదువుదాం, కుదిరినప్పుడు భక్తి చేసుకుందాం, కుదిరినప్పుడు మందిరానికి వెళ్దాం, లేదంటే ఎవరైనా బలవంతం చేస్తేనో, ఎవరైనా బ్రతిమలాడితేనో ఆ సమయం వరకు వారిని సంతోషపరచడానికి భక్తి చేసుకొని తర్వాత మన ఇష్టానుసారంగా జీవిస్తే దానివలన ఏ ప్రయోజనం కూడా లేదండి. మన హృదయంలో మన సొంతగా మనము దేవుని ఎడల భక్తి గలవారమై ఉండడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అలా కనుక మనలుంటే దేవుడు మనతో కూడా ఉంటాడు. ఒంటరిగా ఉన్నా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడతాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో దావీదుని, దానియేలుని మా ముందు పెట్టి ప్రభువా, శ్రేష్టమైన నీ వాగ్దానములు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. దావీదుతో ఎవరు లేనప్పటికీ కూడా, ఒంటరిగా ఉన్నా కూడా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను, ఎందుకంటే ఒంటరిగా ఉన్న నీవే నన్ను సురక్షితంగా నివసింప చేస్తావు అనే ధైర్యము అతని హృదయంలో ఉంది కనుక ప్రభు. దానియేలు సింహాల బోన్లో ఉన్నా కూడా నీవు అతన్ని కాపాడావు, ఎందుకంటే అతడు నీ యందు భక్తి గలవాడై ఉన్నాడు కాబట్టి. నీ భక్తి విషయంలో అతడి ప్రాణాలు కూడా, రాజశాసనాన్ని కూడా లెక్క చేయకుండా జీవించాడు కనుక నీవు అతనితో కూడా ఉన్నావు తండ్రి, కాపాడావు దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎవరో బ్రతిమలాడుతానో, బలవంతం చేస్తానో చేసేవారు, భక్తి చేసుకునేవారిగా కాకుండా మా సొంతగా మేము నీ యందు భక్తి కలిగి జీవించాలి అనే ఆశతో నీ ఎడల భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం చేయండి. మమ్మల్ని కూడా కాపాడండి. మా ప్రతి ఒంటరి సమయంలో మాతో కూడా ఉండండి. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి. సురక్షితంగా మమ్మల్ని నివసింపచేసి నీ నామానికి మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని ఏ సునామోళి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాల మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.